మన భారతదేశం యొక్క గొప్ప ఇతిహాసాలలో రామాయణం ఒకటి. తింటే గారెలే తినాలి, వింటే రామాయణమే వినాలి అన్నట్టుగా రామాయణం గురించి, ఆ యుగ పురుషుడు రాముడి గురించి ఎంత విన్నా, ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు. ఇక రామాయణం గురించి, అందులో చెప్పబడిన సంఘటనల గురించి మన దేశంలో ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. చాలామంది రామాయణం అంటే రాముడి జననం, సీతారాముల కళ్యాణం, సీతారామ లక్ష్మణుల అరణ్యవాసము, సీతాపహరణ, రావణ వధ, తిరిగి అయోధ్య రాక, రాముడి పట్టాభిషేకం, వీటి గురించి ఆలోచిస్తారు. కానీ ఇక ఆ తర్వాత జరిగిన సంఘటనల గురించి ఎవ్వరూ ఎక్కువగా ఆలోచించరు. ఈ భూమిపై పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు. దానికి శ్రీరామచంద్రులు అతీతులేమీ కాదు. సీతారామ లక్ష్మణులు ఈ భూమి నుండి ఎలా నిర్యాణం చెందారు, అంటే ఎలా చనిపోయారనే విషయాలు మనలో చాలామందికి తెలియదు. వీటి గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సీతారాముల గురించి పూర్తిగా తెలియాలంటే మనం రామాయణం చదవాలి. ఈ రామాయణాన్ని రాసింది వాల్మీకి. వాల్మీకి రాసిన ఈ రామాయణంలో రాముడి పుట్టుక గురించి, సీతారాముల కళ్యాణం గురించి, వారి అరణ్యవాసం గురించి, సీతాపహరణం గురించి, ఆ తర్వాత జరిగిన రావణ సంహారం గురించి, రాముడి పట్టాభిషేకం గురించి, వీటన్నిటి గురించి వివరంగా ఉంటుంది. అయితే రాముడి పట్టాభిషేకం తర్వాత శ్రీరాముడు అయోధ్యని కొన్ని వేల సంవత్సరాలు పరిపాలించారు. ఆ తర్వాత నిర్యాణం అయ్యారు. నిర్యాణం అంటే మరణించటం లేదా భూమిని విడిచి వెళ్ళడం అని అర్థం. రాముడి యొక్క ఈ నిర్యాణం గురించి మనకి ఉత్తర రామాయణంలో ఉంటుంది. శ్రీరాముడు జీవితం యొక్క రెండో భాగాన్ని ఉత్తర రామాయణంలో కవి భవభూతి మనకి సంస్కృతంలో వివరించాడు. ఆ తర్వాత తిక్కన సోమయాజి సీతారాముల వియోగం గురించి, వారి నిర్యాణం గురించి పద్య కావ్యం రచించాడు. ఆ తర్వాత కంకటి పాపరాజు ఉత్తర రామాయణాన్ని చంపు కావ్యంగా రాశాడు. సరే, ఇవన్నీ కాకుండా మనకి సింపుల్గా అర్థమయ్యేందుకు మన ఉత్తర రామాయణంలో చెప్పబడిన కథ విషయానికి వస్తే, ఈ కథనే ఉన్నది ఉన్నట్లుగా మన తెలుగు సినిమాల్లో వచ్చిన సీనియర్ NTR నటించిన లవకుశ సినిమాల్లో చూపించారు. ఇంతకీ అసలు ఉత్తర రామాయణంలో సీతారామ లక్ష్మణుల నిర్యాణం గురించి ఎలా జరిగిందనేది ఏమని తెలిపారో చూద్దాం. సీతను ఎత్తుకెళ్లిన రావణాసురుని వానరసేన సహాయంతో శ్రీరాముడు సంహరించిన తర్వాత సీతాదేవికి అగ్ని పరీక్ష పెట్టి ఆ తల్లి పవిత్రతను లోకానికి తెలియచేసి తిరిగి అయోధ్యకి వచ్చాడు రాముడు. ఆ సమయంలో అయోధ్యలో సీతారాముల రాకతో సంతోషంతో ప్రజలు దీపావళి సంబరాలు జరుపుకున్నారు. ఇక ఆ తర్వాత శ్రీరాముడి పట్టాభిషేకం జరిగి అయోధ్యను వీరు పాలించడం మొదలైంది. శ్రీరాముడి పాలనలో ధర్మం 4 పాదాలపై నడిచింది. ఇచ్చిన మాట తప్పకుండా ఏకపత్ని వ్రతుడుగా, ప్రజల శ్రేయస్సే తన పరమావధిగా, ఒక రాజు ఎలా రాజ్యాన్ని పరిపాలిస్తే ఆ రాజ్యంలో ప్రజలు సంతోషంగా ఉంటారో అలా తన పరిపాలన కొనసాగించాడు శ్రీరాముడు. అందుకే ఇప్పటికీ పరిపాలన విధానానికి వస్తే శ్రీరాముడిని ఉదాహరణగా చెబుతూ శ్రీరామరాజ్యం కావాలి అంటారు. అలా రాముడు తన అన్నదమ్ములతో కలిసి తన రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఇక రాముడి జీవితంలో అంతా ఆనందమే అనుకుంటే పొరపాటే. ఒకరోజు సీతారాములు ఏకాంతంలో ఉండగా సీతాదేవి శ్రీరాముడితో తనకి గంగానది తీరంలో ఉన్న మునులు ఆశ్రమానికి వెళ్ళాలని ఉంది అని కోరారు. ఏ సమయంలో ఆ కోరిక కోరిందో ఆ సీతమ్మ తల్లి తదాస్తు దేవతలు తదాస్తు అన్నట్టుగా అందుకు శ్రీరాముడు కూడా ఒప్పుకున్నాడు. కానీ ఆ సమయంలో ఆమెకి తెలియదు తాను ఆ శ్రీరామచంద్రుడి నుండి ఈ కోరిక తీరే సమయంలో దూరం కాబోతున్నానని. ఇక మరునాడు యథావిధిగా శ్రీరామచంద్రుడు తన రాజ్యంలోని విషయాల గురించి మంత్రులతో గూఢాచారులతో చర్చించసాగాడు. ఆ సమయంలోనే భద్రుడు అనే ఒక గూఢాచారిని రాజ్యంలోని విషయాల గురించి శ్రీరాముడు చెప్పమన్నాడు. ఆ సమయంలో భద్రుడు తడబడుతూ, అంతా బానే ఉంది, మీ గొప్ప పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు స్వామి అని చెప్పాడు. కానీ అతని ముఖంలో దాగి ఉన్న బాధను, కంగారుని గమనించిన శ్రీరాముడు ఏ విషయమైనా దాచిపెట్టకుండా చెప్పమని అడిగాడు. అందుకు భద్రుడు, ధర్మనందుడు అయినా మీకు నిజం చెప్తున్నాను, మీ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు కానీ ఊరికే ఉంటే మాటలు వస్తాయి అన్నట్లుగా రావణుడి దగ్గర కొన్నాళ్ళు ఉన్న సీతాదేవిని భార్యగా స్వీకరించడం తగునా అంటూ కొంతమంది మాట్లాడుకుంటున్నారు స్వామి అంటూ చెప్పాడు. దాంతో శ్రీరాముడు, ఇది నిజమా అని మిగతా వారిని అడిగితే నిజమే అన్నట్లు వారు తల ఆడించారు. ఆ మాటలు విన్న శ్రీరాముడికి ఒక్కసారిగా భూమి కంపించినట్లయింది. అగ్ని పరీక్షతో పరమ పవిత్రతమైన తన సీతాదేవి మీద అయోధ్య ప్రజలకు ఇంకా అనుమానం పోలేదా అంటూ బాధపడుతూ ఒక రాజుగా ఈ సమయంలో సీతాదేవిని
సృజించడం తప్ప తనకి వేరే దారి లేదని ఆ విషయాన్ని తన తమ్ముళ్లతో బాధతో చెప్పాడు. ఇక తర్వాత లక్ష్మణుడిని పిలిచి సీతాదేవికి గంగానది తీరంలో ఉన్న మునుల ఆశ్రమానికి వెళ్లాలని ఉందని వెంటనే ఆమెను అక్కడ వదిలేసి రమ్మని ఆజ్ఞాపించాడు. అన్నకి ఎదురు చెప్పలేక లక్ష్మణుడు సీతాదేవిని మర్నాడు ఉదయం గంగానది తీరంలో ఉన్న మునుల ఆశ్రమం దగ్గరలో వదిలేసి జరిగిన విషయం చెప్పాడు. ఆ మాటలు విన్న సీతాదేవి రాముడు తనను వదిలేశాడనే విషయాన్ని తట్టుకోలేక మూర్చపోయింది. ఆ తర్వాత తేరుకొని శ్రీరాముడి మాటకి గౌరవిస్తూ తాను ఇక్కడే ఉంటానని లక్ష్మణుడికి చెప్పింది. ఆ తర్వాత సీతాదేవి ఆ గంగానది తీరంలోని వాల్మీకి ఆశ్రమానికి వెళ్ళింది. అక్కడ వాల్మీకి మహర్షి ఆ తల్లి ఎవరో గ్రహించి తన దివ్య దృష్టితో అంతా గమనించి ఆ తల్లికి భరోసా ఇచ్చాడు. ఇక అక్కడే సీతాదేవి జీవిస్తూ కవలలకి జన్మనిచ్చింది. వారే లవకుశులు. వాల్మీకి ఆశ్రమంలో వేద పాఠాలు నేర్చుకుంటూ క్షత్రియ విద్యలు కూడా నేర్చుకుంటారు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఇటు అయోధ్యలో సీతాదేవి లేని బాధను అనుభవిస్తూ రాముడు తన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ఒక సమయంలో రాముడికి అశ్వమేధ యాగం చేయాలని అనిపిస్తుంది. దానికోసం ఏర్పాట్లు చేయమని తన తమ్ములకి చెబుతాడు. వారు అశ్వమేధ యాగానికి అన్ని ఏర్పాట్లు చేశారు. దేశం నలుదిశలా ఉన్న రాజుల్ని, ప్రజల్ని, మునీశ్వరుల్ని అందరినీ ఆ యాగానికి ఆహ్వానించారు. యాగం జరుగుతున్న తీరును చూసి అందరూ కూడా శ్రీరామచంద్రులను మెచ్చుకోకుండా వెళ్ళలేదు. ఇక ఆ సమయంలోనే ఆ యాగానికి వాల్మీకి మహర్షి కూడా తన ఆ శిష్యులతో వచ్చాడు. తన శిష్యుల్లో లవకుశులు కూడా ఉన్నారు. ఇక లవకుశులు అయోధ్య నగరమంతా తిరుగుతూ వాల్మీకి మహర్షి రచించిన రామాయణాన్ని పాట రూపంలో ఆలపిస్తూ ఉంటారు. అప్పుడే అయోధ్య నగర ప్రజలకి సీతాదేవి యొక్క పవిత్రత అర్థమవుతుంది. ఇక రామాయణాన్ని ఆలపిస్తున్న లవకుశుల్ని చూసిన రాముడికి వారు తన కొడుకులని అర్థమవుతుంది. ఆ సమయంలో శ్రీరాముడు వాల్మీకి మహర్షిని పిలిచి, మీలాంటి సత్యవంతులైన గొప్ప దివ్య శక్తిగల మునీశ్వరుల సమక్షంలో అయోధ్యలో సీతాదేవిని తన పతివ్రతను నిరూపించుకోమని చెప్పండి అని చెప్తాడు. దానికి వాల్మీకి మహర్షి సీతాదేవిని మర్నాడు ఉదయం శ్రీరాముడు ఉన్న సభామండపానికి తీసుకుని వచ్చాడు. అక్కడ ఉన్న రాజులందరినీ ఉద్దేశించి, ప్రజలందరినీ ఉద్దేశించి, ఈమె పరమసాత్వి, పరమ పవిత్రతమైన జానకీదేవి, దశరథుని కోడలు, శ్రీరాముని భార్య, లవకుశలకి తల్లి అంటూ చెబుతూ, ఈ నా మాటలు అసత్యమైతే ఇప్పుడే నా తపశ్శక్తి అంతా వీగిపోనుగాక అంటూ గంభీరంగా వాల్మీకి చెప్పాడు. దాంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయి అలా చూస్తూ ఉండిపోయారు. ఇక ఆ తర్వాత శ్రీరాముడు ఇలా అన్నాడు, సీతాదేవి పవిత్రత నాకు తెలుసు, కానీ లోకం కోసం ఆమె తనను తాను నిరూపించుకోవాలని చెప్పాడు. దాంతో ఇప్పుడు సీతాదేవి తనని తాను నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక సీతాదేవి అక్కడున్న వారందరినీ చూస్తూ వారికి చేతులు జోడించి నమస్కరించి, నేను శ్రీరాముని తప్ప వేరే వారిని తలచిన దాన్ని కాదు, అయితే తల్లి భూమాత నాకు దారివ్వు, నేను త్రికరణ శుద్ధిగా రాముని పూజించేదాన్ని, అయితే అమ్మా నన్ను నీలో కలుపుకో అంటూ గంభీరంగా చెప్పసాగింది. దాంతో వెంటనే భూదేవి ప్రత్యక్షమై సీతాదేవిని తన ఒడిలోకి తీసుకుని మట్టిలో కలిపేసుకుంది. ఇలా సీతాదేవి తన జీవితాన్ని ముగించింది. ఈ సంఘటనను ఊహించని శ్రీరాముడు భయంకరంగా ఏడవసాగాడు. తమ తప్పును తెలుసుకున్న అయోధ్య ప్రజలు కూడా విపరీతంగా దుఃఖించసాగారు. అంతలా బాధపడుతున్నా శ్రీరాముడికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై తన కర్తవ్యాన్ని బోధించాడు. ఇక ఆ తర్వాత ఒక రోజు అయోధ్యకి ఒక మునీశ్వరుడు వచ్చి శ్రీరాముడితో, మీతో ఒక ముఖ్య విషయం చెప్పాలి అంటాడు. దానికి శ్రీరాముడు ఒప్పుకుంటాడు. అప్పుడు మునీశ్వరుడు, నేను మీతో ఏకాంతంగా మాట్లాడాలి, ఆ సమయంలో ఎవరైనా మన మాటలకి అంతరాయం కలిగిస్తే వారిని మీరు వధించాలి అంటే చంపాలి అంటూ మాట తీసుకుంటాడు. ఇలా వారు మాట్లాడుకోవడానికి ఒక గదిలోకి వెళ్తారు. ఆ గది ముందు లక్ష్మణుడి కాపలా పెట్టి వెళ్తారు. అప్పుడే ఆ మునీశ్వరుడు తన నిజరూపమైన యమధర్మరాజు రూపాన్ని పొందుతాడు. యమధర్మరాజు ఆ బ్రహ్మదేవుడు చెప్పిన మాటల్ని శ్రీరాములు వారికి చెబుతాడు. శ్రీరామ, ఇక నీవు నీ తనువు చాలించాల్సిన సమయం వచ్చింది, నీవు నీ దేహాన్ని వదిలి తిరిగి పుణ్యలోకాలకి వచ్చి పాలించాలి అని చెబుతాడు. దానికి శ్రీరాముడు, నేను సిద్ధంగా ఉన్నానంటూ చెబుతాడు. మీరు మాట్లాడుకుంటున్న సమయంలో అక్కడికి దుర్వాస మహర్షి వస్తాడు, అసలే ఆయన కోపిష్టి, ఆ సమయంలో మహర్షి శ్రీరాముని కలవాలని చెబుతాడు. దానికి లక్ష్మణుడు కాసేపు వేచి ఉండమని చెప్పడంతో పట్టరాని కోపంతో, ఇప్పుడు నేను రాముణ్ణి కలవటానికి వేచి ఉండాలా, నన్ను రాముడి దగ్గరికి పంపిస్తావా, లేక నిన్ను అయోధ్యను నాశనం చేయమంటావా అంటూ శపించబోతాడు. దాంతో లక్ష్మణుడు, ఇప్పుడు ఈ మహర్షి శాపం వలన అయోధ్యలోని ప్రజలందరూ నాశనం అవ్వడం కంటే తాను ఒక్కడే బలవడం మంచిది అనుకుని ఆ మహర్షిని ఆపి శ్రీరాముని పిలిపించేందుకు గదిలోకి వెళ్తాడు. లక్ష్మణుడు వస్తున్నది చూసి యమధర్మరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లక్ష్మణుడు శ్రీరాముడితో దుర్వాస మహర్షి వచ్చాడని చెప్తాడు. ఇక శ్రీరాముడు ఆ మహర్షిని కలిసి అతను వెళ్ళిపోయిన తర్వాత యమధర్మరాజుకి ఇచ్చిన మాట గురించి ఆలోచించసాగాడు.
ఎవరైనా తమ మాటలకి అంతరాయం కలిగిస్తే వారికి మరణశిక్ష విధిస్తానని చెప్పిన మాటల గురించి శ్రీరాముడు బాధపడుతూ తన తమ్ములతో జరిగిన విషయాన్ని చెబుతాడు. దానికి వారు, అన్నా శ్రీరామ, నీవు ఇచ్చిన మాట తప్పవద్దు. నీవు లక్ష్మణుడిని చంపకపోయినా అతన్ని నీ నుంచి త్రుజించు. సాధు పరిత్యాగం మరణశిక్షతో సమానమని చెప్తాడు. అంటే లక్ష్మణుడిని తన నుండి దూరంగా పంపించేయమని చెప్తాడు. దానికి లక్ష్మణుడు తన వల్ల శ్రీరాముడు మాటకి మచ్చరాకూడదని వెనక్కి తిరిగి చూడకుండా దగ్గరలోని సరియు నదిలోకి వెళ్ళి తాను ప్రాణత్యాగం చేస్తాడు. వెంటనే ఇంద్రలోకం నుండి ఇంద్రుడు వచ్చి లక్ష్మణుడిని తీసుకుని వెళ్తాడు. ఇక శ్రీరాముడు తన దేహాన్ని వదిలే సమయం వచ్చింది. ఆ విషయం గురించి తన రాజ్యంలో ప్రజలతో చెప్తాడు. భరతుణ్ణి రాజుగా చేసి తాను వెళ్ళిపోవాలనుకుంటాడు. కానీ భరతుడు దానికి ఒప్పుకోకుండా కోసల రాజ్యాన్ని రెండు భాగాలుగా చేసి దక్షిణం కుశుడికి, ఉత్తరం లవుడికి ఇచ్చి తాను కూడా శ్రీరాముడు వెంట వస్తానని చెప్తాడు. దాంతో అదే రోజున లవకుశులకి పట్టాభిషేకం జరిపి కొడుకులిద్దరిని తొడ మీద కూర్చోబెట్టుకుని వారికి హితబోధ చేసి వారికి వారి రాజ్యాలను ఇచ్చి పంపిస్తాడు శ్రీరాముడు. ఇక తర్వాత దూతల ద్వారా జరిగిన సంగతులన్నీ శత్రుఘ్నుడికి తెలియచేస్తాడు. దానికి శత్రుఘ్నుడు మంత్రి పురోహితులను పిలిపించి తాను కూడా తన అన్నతో పాటు వెళ్ళిపోతానని చెప్పి తన రాజ్యాన్ని కూడా రెండు భాగాలుగా విభజించి తన కొడుకులకి ఇచ్చి పట్టాభిషేకం చేశాడు. రాముడు వెళ్ళిపోతున్నాడన్న విషయం తెలిసిన వానరులు భల్లుకాలు, రాక్షసులు తండోపతండాలుగా అయోధ్యకి తరలివచ్చారు. అంతేకాకుండా లంక నుండి రాముడి వద్దకు విభీషణుడు వచ్చి ఏదో రాముడికి చెప్పపోగా రాముడు వారించి, విభీషణ, సూర్యచంద్రులు ఉన్నంత దాకా నా కథ ఈ లోకంలో ప్రజలు చెప్పుకున్నంత కాలం నువ్వు ధర్మబద్ధమైన పాలన చేయి అంటూ చెప్తాడు. ఇక తన పరమభక్తుడైన ఆంజనేయుడిని పిలిచి, నాయనా, నీవు మైందుడు, దివితుడు, మీ ముగ్గురు కలకాలవంతమయ్యేదాకా చిరాయువులై ఉండండి అని ఆశీర్వదించి మిగిలిన వానర భల్లుక వీరులందరినీ తనతో తీసుకెళ్లడానికి అనుమతిస్తాడు. మరునాడు తెల్లవారింది. మునులు మంత్రోచ్చారణలు చేస్తూ ముందుగా నడుస్తూ ఉండగా రాముడు సన్నని వస్త్రాలు ధరించి చేతి వేళ్ల మధ్య దర్బలు పట్టుకుని మంత్రోచ్చారణ చేస్తూ వెళ్తున్నాడు. ఆయనకి రెండు పక్కల శ్రీదేవి, హ్రీదేవి, ముందు భూదేవి ఉన్నారు. ధనుర్బాణాలు పురుష రూపంతో ఆయనను అనుసరించాయి. వేదాలు గాయత్రి ఓంకార వషడ్కారాలు ఆ పురాణ పురుషుణ్ణి అనుసరించాయి. బ్రహ్మర్షులు, విప్రులు, భరత శత్రుఘ్నులు, అంతఃపుర ప్రజలు, వానరులు, జనగణం, రాక్షసులు ఆ మర్యాద పురుషోత్తముని వెంట నడిచారు. అయోధ్యలో ఉన్న పశు పక్ష్యాదులు కూడా రాముని వెంట పోగా అయోధ్య అంతా పాడుపడినట్లు ఖాళీ అయిపోయింది. శ్రీరాముడు అర్ధయోజన దూరం నడిచి పడమటి దిక్కుగా ప్రవహిస్తున్న సరియు నది చేరుకున్నాడు. అప్పటికే దేవతలతో, ముని బృందాలతో బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చి ఎదురు చూస్తున్నాడు. ఆకాశం దివ్య విమానాలతో నిండిపోయింది. అర్చకులు మంత్రోచ్చారణలు జరుపుతున్నారు. దేవతలు దుందుబులు మోగించాయి. పరిమళాలతో గాలి చల్లగా వీస్తుంది. పూల వాన కురవడం మొదలైంది. అప్పుడు సరియు నదిలోకి పాదాన్ని పెట్టాడు శ్రీరాముడు. బ్రహ్మ అప్పుడు రామునితో ఇలా అన్నాడు, మహావిష్ణువు నీకు శుభముగాగా. నీవు నీ తమ్ములతో కలిసి నీ మానవ శరీరాలు విడిచి దివ్య శరీరాన్ని ధరించు. నీ దివ్య రూప దర్శనాన్ని మాకు కలిగించు అన్నాడు. పితామహుడి మాటలు విని రాముడు వైష్ణవ రూపం స్వీకరించాడు. సోదరులు కూడా అలాగే చేశారు. కిన్నెరలు, కింపురుషులు, యక్షులు, దేవతలు ఇలా సకల లోకాలకి చెందిన వారంతా జయ జయ ధ్వానాలు చేసి ఆ విష్ణుమూర్తికి భక్తిగా మొక్కారు. తనతో వచ్చిన వారికి పుణ్యలోకాలు ప్రసాదించి విష్ణుమూర్తి ఇలా త్రేతాయుగంలో శ్రీరాముడు నిర్దయానం అనేది జరిగింది. చూశారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.